నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది స్పష్టంగా సో ఇప్పటికే ముఖ్యమైనటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ నిధులు పెంపు వంటి హామీలు అమలు చేసి స్పష్టంగా ఇవాళ ఆరో గ్యారంటీలను కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ఇవాళ అందరూ కూడా జేజలు పలికించుకుంటుంది మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి తనదైనటువంటి పాలన మీద కూడా ముద్ర వేసుకుందాం ఇక కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అతి ముఖ్యమైంది రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఇక జూలై నెల నుంచి రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టింది మూడు దశల్లో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటికే రెండు విడతల్లో లక్ష లక్షన్నర రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసి ఇవాళ రైతులకి అందించి ఆదర్శంగా నిలిచింది ఇక ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల కూడా రూపాయల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చింది దానికి తగినటువంటిగా ఇప్పటికే నిధుల సమీకరణలో అధికారులు బిజీగా ఉన్నారు ఇక పదిహేనో తారీఖు పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా వేదికగానే ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది ఇక రైతు రుణమాఫీతో పాటుగా మరో ముఖ్యమైనటువంటి హామీ రైతు భరోసా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదివేలు ఇచ్చింది అయితే తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని పదిహేను రూపాయలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెంచుతామని హామీ ఇచ్చింది ఇక ఆ దిశగానే చర్యలు కూడా తీసుకుంటుంది ఎందుకంటే రైతు భరోసా నిధుల కోసం అన్నదాతలు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే వీటి విడుదలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు ఇలా ఉంటే తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చారని చెప్పుకోవాలి రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల మాట్లాడుతూనే గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని కానీ తమ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదని రైతు భరోసా డబ్బుల విడుదలపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని చెప్తున్నారు ఈ పథకంపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయినటువంటి వెంటనే అర్హులైనటువంటి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు అయితే ఇవాళ ఎకరాకు పదిహేను వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఇవ్వబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అయితే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల బ్యాంక్ ఖాతాలకు వచ్చి చేరుతాయో స్పష్టత మాత్రం రావడం లేదు మరోవైపు ఈ నిధులు విడుదలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఒక తేదీని కూడా ఫిక్స్ చేయడం లేదు అనే ఒక విమర్శ అయితే ఎదుర్కొంటోంది అయితే ప్రస్తుతం ఆ రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చిన తర్వాత క్యాబినెట్ లోనే దీనికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం రైతు భరోసా అమలుకు మార్గదర్శకాలు రూపొందించే పనిలో అధికారులందరూ కూడా బిజీగా ఉన్నారు వీలైనంత త్వరగా రైతుల ఖాతాలు నగదు జమ చేస్తామంటూ కూడా అధికారులు వైపు చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే క్లారిటీ ఇస్తున్నారు ఇక రైతు రుణమాఫీ పూర్తి అయ్యాక రైతు భరోసా నిధులు విడుదల ఉంటాయని భావిస్తున్నారు దీనిపై ప్రభుత్వం త్వరగానే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుదాతలు వైపు కోరుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటిప్పుడే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద రైతుల మీద ఇవాళ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అంశాలు మనం చూసుకుంటే ఖచ్చితంగా రుణమాఫీ పేరుతో రైతుల్ని ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కించపరిచిందో ఆ దిశగా కాకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ దిశగానే ఇవాళ రుణమాఫీ అంటే అప్పులు పాలైనటువంటి తెలంగాణలో కూడా ఇవాళ నిధులు సమీకరించి ఏ ద్వారా నిధులు సమీకరించి కొంత అనేక మార్గాల ద్వారా నిధులు సమీకరించి రైతులకు ఇవాళ చేరుస్తున్నటువంటి పరిస్థితి అంటే దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా చేసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు అంటే రుణమాఫీ ఎవరు చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రుణమాఫీ పేటెంట్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే మొన్నటిదాకా అన్ని వనరులను కూడా ఉపయోగించి రుణమాఫీ చేశారు ఇవాళ ఇంకా నిధులు సమీకరించి ఖచ్చితంగా కూడా అర్హులైనటువంటి రైతులకి మరీ ముఖ్యంగా ఇవాళ ఉద్యోగస్తులకు కానీ డెమోక్రట్లకు కానీ లేకుంటే పూర్తి స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి కానీ పొలిటికల్ లీడర్లకు కానీ వీళ్ళు వీళ్ళు లబ్ధి పొందేలా కాకుండా అర్హులైనటువంటి రైతులను గుర్తించి చెప్పాలి ఇవాళ ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకెళ్తుంది అందుకని ఇవాళ ప్రజాభిప్రాయం సేకరణ చేసి ప్రజల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా చేసి ఇవాళ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది భవిష్యత్తులోనే త్వరలోనే ఆ ప్రకటన ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని తెలుస్తుంది ఫర్ మోర్ యుడేస్ ప్లీజ్ వాచ్